Hello friends, welcome back to Amamma Special Channel. Today in this video, maida pindi tho sweet recipe chestu pistunnanandi. Chaala easy ga chesukochu. Ivi crispy ga chaala ante chaala baundayi. Pillalu kuda chaala ishtanga tintaru. Alage ivi store kuda chesukochu. 15 days paine store chesukochu. Ippudu tayaru chese vidhanam kuda chuddamu. Ippudu oka bowl teeskondi. Teeskon daantlo ippudu oka ara cup goruvechatti paalu vesukovali. Oka half cup గోరువెచ్చగా ఉన్న పాలను వేసుకోండి. అలాగే దాంట్లో ఒక అర కప్పు నెయ్యిని కూడా వేసుకోండి. కరిగించిన నెయ్యిని వేసుకోండి. అలాగే దాంట్లో ఒక అర కప్పు పంచదార కూడా వేసుకోవాలి. స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 2-3 స్పూన్లు ఎక్కువ వేసుకోండి. నార్మల్గా తినే వాళ్ళైతే కరెక్ట్గా ఈ షుగర్ మనం తీసుకున్న పంచదార సరిపోతుంది. ఇప్పుడు ఈ పంచదార మొత్తం అంతా ఈ పాలల్లో కలిసినట్టు బాగా కలుపుకోవాలి. ఈ పాలు నెయ్యి పంచదారని పంచదార అంతా కరిగిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు మైదా పిండి వేసుకొని కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా మైదా పిండి వేసుకుంటూ కలుపుకోండి. మనం చపాతీ ముద్ద ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా అంత సాఫ్ట్గా ఉన్నట్టు కలుపుకోవాలి. నాకు వచ్చి ఇక్కడ 2 కప్పులు మైదా పిండి పట్టింది. అలా చూసుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఇది గ్రామ్స్ లెక్క అయితే మైదా పిండి వచ్చి 300 గ్రామ్స్ వరకు పట్టింది. ఇప్పుడు చేత్తో కలుపుకోండి బాగా. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాల సేపు దీన్ని పక్కన ఉంచుకోండి. మనకి పిండి అనేది నానాలి. పదిహేను నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. పిండి కూడా మా నాన్న ఉంటుంది కదా. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. వంట సోడా ముందు వేసుకోలేదు కదా. ఇప్పుడు 1 టీ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వంట సోడా ముందు వేసి కలుపుకున్నా పర్వాలేదు. అన్ని పిండి ఇందాక వేసి కలుపుకున్నాం కదా, అప్పుడు కలుపుకున్నా పర్లేదు, లేదంటే ఇప్పుడు కలుపుకున్నా పర్వాలేదు. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని బాల్స్గా డివైడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క బౌల్ తీసుకొని ఇప్పుడు చపాతీలు చేసుకున్నట్టు చేసుకోవాలి. కాకపోతే పల్చగా కాకుండా కొంచెం మందంగా చేసుకోవాలి వీటిని. అప్పుడే మనకి ఇవి క్రిస్పీగా లేయర్స్ లాగా వస్తాయి. ఇలా చేసిన తర్వాత నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి, స్క్వేర్ షేప్లో కానీ అలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. కాకపోతే చిన్న సైజులో కట్ చేసుకోండి ఏం చేసుకున్నా, ఎందుకంటే ఇవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇంకొంచెం డబల్ సైజ్ అవుతాయి కాబట్టి చిన్న చిన్నవి కట్ చేసుకోండి. నేను ఇక్కడైతే డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత సైడ్ సరిగ్గా కట్ అవ్వనివన్నీ తీసి నెక్స్ట్ దాంట్లో మళ్ళీ కలిపి చేసుకోండి. ఇలా కట్ చేసినవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా అన్నీ కట్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి, మరి ఎక్కువ వేడిగా ఉండకూడదు. ఉన్నప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఆయిల్కి పట్టనని వేసుకోండి. ఆయిల్లో వేసిన వెంటనే కూడా గరిటె పెట్టి కదపద్దు, ఎందుకంటే మెత్తగా ఉంటాయి కదా, విడిపోతాయి కాబట్టి. కొద్దిగా 1 నిమిషం వెయిట్ చేసి ఆ తర్వాత గరిటెతో నెమ్మదిగా 2 పక్కలు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో కావాలంటే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి అటు ఇటు కలుపుకుంటూ.
ఈ రంగు రాగానే ఆయిల్ నుంచి బయటికి తీసేసుకోండి. ఇవి వేడి మీద మెత్తగా ఉన్నా పూర్తిగా చల్లారిపోతే గట్టిగా అవుతాయి. ఇదే విధంగా మిగతా వాటన్నిటిని డీప్ ఫ్రై చేసుకోండి. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయినాయి కదా. ఇవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.